అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే గోకవరం మండలంలో తంటికొండ గ్రామంలో ఉన్న శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాం అన్నమాట సో మేము పిఠాపురంలో ఉంటామని మీ అందరికీ తెలుసు కదా అంటే పిఠాపురం నుంచి తంటికొండ టోటల్ అప్రాక్సిమేట్లీ 70 kilometers అయితే పడుతుందంట సో మేము 2 hoursలో అక్కడికి వెళ్ళాము అక్కడ మేము దర్శనం అది ఎలా జరిగింది మాకు మీరు కూడా మాతో పాటు చూసేయండి ప్రస్తుతం అయితే మేము గోకవరం రోడ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఆబ్వియస్లీ ఫారెస్ట్ ఏరియా అంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అందరికీ తెలుసు కదా మేమైతే ఇప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్తున్నాము ఇక్కడ సింగారమ్మ తల్లి గుడి ఉందంట కానీ ఇక్కడైతే మేము ఆగలేదు ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడం లేట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే మేము స్వామివారి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆర్చ్ దగ్గర నుంచి స్వామివారి ఆలయానికి 5 to 6 kilometers అయితే ఉంటుందండి అప్రాక్సిమేట్గా ఫైనల్లీ ఇప్పుడైతే మేము తంటికొండ గ్రామానికి చేరుకున్నాము సో ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం 3 kilometers అయితే ఉందండి బోట్ చూశారు కదా సో స్వామివారి దర్శనం మాకు ఎలా జరిగింది అనేది మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇప్పుడైతే మేము స్వామివారి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము మెట్ల మార్గం ఉంది అండ్ ఆల్సో రోడ్ మార్గం కూడా ఉంది అలా పైకి వెళ్ళాలండి రోడ్ మార్గం దగ్గరికి ఇక్కడ గరుత్మల్లుడి స్టాట్యూ అయితే చాలా చాలా నచ్చింది మాకు ఇక్కడ స్టాచ్యూ అనేది కొత్తగా కట్టారనుకుంటా ఇంకా పెయింటింగ్స్ అవేమీ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు మేమైతే ఇప్పుడు రోడ్ మార్గంలో వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు ప్రకృతి అందాలను చూసేయండి ఇప్పుడైతే మేము కొండ మీదకి వచ్చేసామండి సో కింద మమ్మల్ని గరుత్మంతుడి స్టాచ్యూ చూశారు కదా అది మమ్మల్ని ఎంత అలా అట్రాక్ట్ చేసిందో ఇక్కడ అన్నమాచార్య వాళ్ళ స్టాచ్యూ కూడా మమ్మల్ని అంతే అట్రాక్ట్ చేసింది సో చుట్టుపక్కల వ్యూ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది కొండ మీద నుంచి కిందకి చూస్తుంటే ఆ పొలాలు ఆ కోనేరు చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ స్థల పురాణం కూడా ఉందండి ఈ ఆలయాన్ని 1961వ సంవత్సరంలో నిర్మించారండి ఈ ఆలయం నిర్మించడం కోసం అమ్మవారి స్వామివారి ప్రతిష్టలను తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అన్నమాచార్యుల వారి విగ్రహం 2021 డిసెంబర్లో గరికపాటి నరసింహారావు గారిచే స్థాపించబడిందంటండి ఇలా మనం మెట్లు ఎక్కి వెళ్తే స్వామివారి ప్రధాన ఆలయానికి అయితే చేరుకుంటాము సో ఇక్కడ రైట్ సైడ్లో అన్నదాన సత్రం అయితే ఉందండి ఇక్కడ ప్రతి నిత్యము అన్నదానం జరుగుతుంది అలా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత శంఖము చక్రము నామము 3 ఉన్నాయండి అక్కడ అవైతే చాలా బాగున్నాయి అండ్ ఆల్సో చుట్టుపక్కల ప్రాంగణం అనేది కూడా చాలా చాలా బాగుంది ఆ ప్రాంగణం అండ్ వ్యూ అంటే క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మేము వెళ్ళే టైంకి సో మీరు కూడా మాతో పాటు చూసేయండి ప్రాంగణం ఇప్పుడైతే మేము ఆలయం లోపలికి అయితే వెళ్తున్నామండి మేము వెళ్ళే సమయానికి రద్దీ పెద్దగా లేదు కాబట్టి మేము వీడియో తీసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకున్నారు
ఇప్పుడైతే మేము అమ్మవారిని దర్శించుకున్నాము, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నామండి. మీరు కూడా మాతో పాటు స్వామివారిని దర్శించుకోండి. సో ఆ టైంకి స్వామివారు అయితే చాలా అంటే చాలా చక్కగా ఉన్నారు. మాకు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు. ఈరోజు స్వామివారికి పూలతో అలంకరణ చేశారండి. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ బోర్డు అయితే కనిపించిందండి, స్వామివారి పాదములకు మార్గము అని చెప్పి. మేమైతే ఒకసారి ప్రదక్షిణం చేసి వెళ్దాము అని చెప్పి ఇంకా కిందకి దిగట్లేదు, కిందకి దిగాలండి. ఇప్పుడైతే ఇక్కడ స్థల పురాణం ఉంది, ఆ స్థల పురాణం ఒకసారి చదివేయండి. స్థల పురాణం మొత్తం చదివేరు కదండి. ఇప్పుడైతే మేము ఆలయ ప్రాంగణం చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ గాలిగోపురం అనేది వచ్చింది, దీన్ని ఒకసారి మీరు చూడండి. ప్రదక్షిణం చేసి మేము ఇలా వచ్చిన తర్వాత శ్రీ స్వామివారి సన్నిధిలో జరిగే విశేష కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ మాకు బోర్డు కనిపించిందండి. ఈ బోర్డు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము ఒక క్లిప్ అయితే తీయడం జరిగింది. ఈ బోర్డుని కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఈ స్వామివారి పాదాలను దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ఇప్పుడు ప్రతి గుడిలోనూ అంటే వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రతి గుడిలోనూ 7-7 శనివారాలు పెడుతున్నారు కదండి, ఇక్కడ కూడా ప్రతి శనివారం ఎంతోమంది జనంతో ఈ గుడి అసలు ఖాళీ ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడైతే మేము పాదాలు ఉన్న చోటుకైతే వచ్చామండి, ఇక్కడ కిందకి దిగుతున్నాం మేము. మేమైతే ఇప్పుడు కిందకి దిగుతున్నాం కదండి. ఇలా కిందకి దిగిన తర్వాత ఈ పక్క నుంచి అయితే ఎంట్రన్స్ ఉందండి, మేము చూపిస్తున్నట్లుగా ఈ పక్క నుంచి అయితే ఎంట్రన్స్ ఉందండి. ఈ పక్క నుంచి వెళ్తే మనం స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు, అందరూ చూసి దర్శించుకోండి. స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత ఇలా పైకి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామివారి గుడి అయితే ఉందండి, చిన్న గుడి అండి ఇది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పైనుంచి ఇలా చూస్తుంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. ఈ వ్యూని మీరు కూడా మాతో పాటు ఒకసారి చూడండి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ కపుల్స్ అండ్ వ్లాగ్స్.